అన్నదాతా సుఖీ భవ రైతన్నా నీకు వందనం. ఏరువాక పౌర్ణమి సందర్భంగా శంకరపల్లి మండలం అంతపగూడ బ్రహ్మానంద ఆశ్రమం వద్ద ఉన్న పొలంలో రైతు గంగ్యాడ ఎల్లయ్యను శాలువతో సత్కరించి అభినందించిన శంకరపల్లి సేవా ఫౌండేషన్ అధ్యక్షుడు ఆర్ నరేష్ కుమార్, సభ్యులు నరసింహగౌడ్, సత్యనారాయణలు, అలాగే మహిళా రైతును కూడా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆరుగాలం ఎండా వానాచనిలో వ్యవసాయం చేసి రైతుల కష్టం మరవలేనిదని కొనియాడారు. రైతులకు లకిని విత్తనాలు, నకిలీ ఎరువులు అమ్మకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంతపగూడ సర్పంచ్ కొండ అలివేలు, మహిళా రైతులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు రైతు పండుగ, కానీ పేరుకే రైతు పండుగ. ప్రభుత్వము రైతుల గురించి అసలు పట్టించుకునేటటువంటి గవర్నమెంట్ లేదు. రైతులకు ముఖ్యంగా ఫర్టిలైజర్స్ రేట్ తక్కువ కావాలి. దాని గురించి మన యువకులు, రైతులు అందరూ కూడా ప్రభుత్వం మీద తిరగబడితేనే వాడు చెప్పినట్టు లేకుండా వినడు. మరి ఈ దేశం సుభిక్షంగా ఉండాలంటే ముఖ్యంగా రైతే కారణము. ఈ రైతును, ఈ రైతు అనేటటువంటి కొడుకు మళ్ళీ రైతు అని చేసి అది తయారవుతలేడు. రైతు కొడుకు ఏదో ఆఫీసరో ఏదో పనిచేస్తున్నాడు. కాబట్టి దీనికి ప్రభుత్వము రైతును గుర్తించి రైతుకి అన్ని విధాలుగా సహకారాలు అందించినట్టయితే దేశం సుభిక్షంగా ఉంటుంది. ఈరోజు ఏరువాక పౌర్ణమి సందర్భంగా శంకరపల్లి మండలం అంతపగూడ గ్రామంలోని బ్రహ్మానంద ఆశ్రమం మధ్యన ఉన్న ఈ పొలంలో ఆరుగాలం కష్టపడే రైతులకు సేవా ఫౌండేషన్ అధ్యక్షుడిగా ఆర్ నరేష్ కుమార్ గారు ఈరోజు వాళ్ళకి సన్మానం చేసి అభినందించడం జరిగింది. అందరికీ తెలుసు రైతు బ్యాక్ బోన్, ప్రతి ఒక్కడికి అన్నదాత అని అందరూ స్పీచ్లు ఇవ్వడం వరకు అవుతుంది. కానీ రైతులకు ఉన్న ఆహారాన్ని డైరెక్ట్ వచ్చి గ్రామాలకు డబ్బులు ఇచ్చి తీసుకొని వెళ్తే వాళ్ళకు క్వాలిటీ ఫుడ్ వస్తుంది, తర్వాత వీళ్ళకు డబ్బులు వస్తాయి. మహర్షి సినిమాలో హైదరాబాద్లో ఉన్న పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్లో వాళ్ళందరూ కూడా దళార్లను నమ్మే కంటే, అది కూడా స్టోరేజ్ చేసిన పంటల్ని, కాయగూరలు నమ్మే కంటే డైరెక్ట్ గ్రామాలకు వచ్చి రైతులను కలిసి వాళ్ళకి ఎంకరేజ్ చేసి డబ్బులు ఇచ్చి పంట పొలం ఉన్న గింజలని తీసుకెళ్తే హెల్త్ బాగుంటుంది, మన డబ్బు సేవ్ అవుతుంది అని చెప్పి ఒక మంచి సందేశం ఇచ్చిన చిత్రం మహర్షి రైతుల కోసం. కాబట్టి ఈరోజున్న యువత కానీ ఆరోగ్యవంతులు కావాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా నేరుగా గ్రామాలకు వచ్చి రైతులతోటి కలిసి వాళ్ళకు పండించిన పంటలకు మంచి గిట్టుబాటు ధర ఇచ్చి గింజలు తీసుకెళ్తే మంచి క్వాలిటీ ఫుడ్ తీసుకున్నట్టు అవుతుంది, వాళ్ళకి ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. కాబట్టి ఇంకోటి సందర్భంగా గవర్నమెంట్కు నేను తెలియజేసేది ఏంటంటే, కల్తీ విత్తనాలు కానీ కల్తీ ఎరువులు కానీ రావద్దు. ఎందుకంటే మనిషికి 100 ఏళ్ళు, పేరుకు 1000 ఏళ్ళు అన్నారు. ఈ షార్ట్ జీవితం కోసం ఏదో డబ్బు సంపాదించాలని చెప్పి రైతులకు నకిలీ విత్తనాలని, నకిలీ ఎరువులను ఇవ్వకుండా సేవ ఫౌండేషన్ కూడా గతంలో చాలా పోరాటం చేసింది. ఇక్కడ ఉన్న అక్కన్ ద్వారా సేంద్రియ ఎరువులతోటి పండిన పంటల్ని మా ఆఫీస్ దగ్గర కూడా అమ్మించిన నేను లాస్ట్ ఇయర్ శంకరపల్లి సేవ ఫౌండేషన్ ఆఫీస్ వద్ద. కాబట్టి అక్క ఇక్కడ నుంచి అక్కడికి వచ్చి అమ్మినందుకు ఆమె కూడా మనస్ఫూర్తిగా ఇద్దరికి తెలియజేస్తున్న ఇక్కడ ఉన్న విద్యార్థులకు, అంతపగూడ గ్రామ ప్రజలందరికీ మరొకసారి ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.